సైబరాబాద్ సీపీ సజ్జనర్ నేతృత్వంలో జరుగుతున్న జాతీయ భద్రతా మాసోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు ఎన్టీఆర్ హైదరాబాద్ లో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన జాతీయ భద్రతా మాసోత్సవ కార్యక్రమంలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తామో పోలీసులను అలాగే గౌరవించాలని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. జాతీయ భద్రతా మాసోత్సవంలో భాగంగా సైదరాబాద్ సిపి సజ్జనర్ నేతృత్వంలో జరుగుతున్న ఒక ప్రత్యేక కార్యక్రమానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సైబరాబాద్ పెట్రోలింగ్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ కార్యక్రమానికి తాను నటుడిగా రాలేదని, రోడ్డు ప్రమాదంలో నాన్నని అన్నని కోల్పోయిన బాధితుడిగా వచ్చానని తెలిపారు. ఎప్పుడూ ఎంతో జాగ్రత్తగా వాహనాలను నడిపే తన అన్న జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచారని, అలాగే 33 వేల కిలోమీటర్లు తాత ఎన్టీఆర్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ప్రమాదం జరగకుండా నడిపిన తన తండ్రి హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారని గుర్తు చేశారు. పోలీసులు శిక్ష వేసినంత మాత్రాన మనలో మార్పు రాదని, బాధ్యతగా మనల్ని మనం మార్చుకున్నప్పుడే మార్పు వస్తుందని తెలిపారు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100 88 55 2 9100 88 55.